हेलो फ्रेंड्स मैं रीसेंट वै लॉर्ड शिवा इज लिंक्ड विथ ड्रग्स अच्छी वीडियो चसा सो आ वीडियो एंडिंग नेटना अद्ठे चूँ सो वीडियो एंड चेसे मुझे चिन्ह कंक्लूजन इनके वीडियो पौरपा तुम्हें माटाटे अंड मनोभाव कब्बतींटे ऐम एक्सट्रीमली सारी सो मैक्सीम तुम्हें चलाना ट्रई चसा इनके पौरपा मिस्टेक जरूरी ऐम एक्सट्रीमली सारी सो ऐक्टे आ वीडियो मिस्टेक चपाने अदेटे शिवि फादर आफ् सिद्ध अंटर बट नीन अब శివుని ఫాదర్ సిద్ధ అని చెప్పి చెప్పేశాను సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్ యాక్చువల్గా అది ఫ్లోలో చదువుకుంటూ వెళ్ళిపోతే శివుని ఫాదర్ సిద్ధ అని చెప్పి చదివాను బట్ నేను అక్కడ వీడియోలో చెప్పింది రాంగ్ యాక్చువల్గా ఏంటంటే శివుడిని ఫాదర్ ఆఫ్ సిద్ధ అని చెప్పి పిలుస్తారు సిద్ధ అంటే మీనింగ్ వచ్చేసి మెడిసిన్ అనమాట సో మీకు క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను ఏ ఏంట్రా తగటగటగ అని కొడుతున్నావు విఎఫ్ఎక్స్ బ్రో విఎఫ్ఎక్స్ విఎఫ్ఎక్సా అయినా నీకు దాంతో పని ఏంటి ఇప్పుడు లేదు బ్రో ఈ విఎఫ్ఎక్స్ నేర్చుకుని ఎలా అయినా సరే ఒక సినిమా తీయాలి సరే విఎఫ్ఎక్స్ అంటే అంత ఈజీ అనుకుంటున్నావు అంటరా నీ వీడియోలు చేస్తా ఉంటావు కదా బ్రో చాలా ఈజీగా చేస్తా ఉంటావు కదా నేను కూడా అలాగే చేద్దాం అనుకుంటున్నాను ఒరే బాబు నేనేదో అమీర్పేట ఎడిటింగ్స్ చేశాను దాన్ని పట్టుకొని నువ్వు సినిమా తీస్తానంటే అట్లా అయినా విఎఫ్ఎక్స్ చేయాలంటే ఎంత కష్టమో తెలుసా నీకు అసలు మనలాంటి వాళ్ళకి విఎఫ్ఎక్స్ తెలియని రోజుల్లో విఎఫ్ఎక్స్ తో మూవీ థియేటర్కి రెడీ అయితే తెలుసా అండ్ అది మూవీ థియేటర్కి ఎన్ని కష్టాలు పడ్డారు తెలుసా నీకు ఇప్పుడు చెప్తాను చూడు ఇది చూసిన తర్వాత తెలుసుకో సరే సరే చెప్పు బ్రో వింటాను నాకు తప్పుతుంది ఇది ఆ విఎఫ్ఎక్స్ కోసం ఆ మూవీ టీమ్ ఎంత కష్టపడిందో లెట్స్ గెట్ ఇంటు ది షో అంజీ ఈ మూవీని షూట్ చేయడానికి అండ్ గ్రాఫిక్ వర్క్ మొత్తాన్ని కంప్లీట్ చేసి ఫిలిం రిలీజ్ చేయడానికి దాదాపుగా 7 సంవత్సరాలు పట్టింది ఈ మూవీలో గ్రాఫిక్స్ కానివ్వండి కథ కానివ్వండి వేటికవే సాటి హాలీవుడ్లో బెన్హర్ గ్లాడియేటర్ లాంటి మూవీస్ని తలదన్నే రేంజ్లో అంజీ మూవీని తీర్చిదిద్దారు కోటి రామకృష్ణ గారు అంజీ మూవీ ఆ రోజుల్లోనే పాన్ ఇండియా మూవీ అమ్మోరు సినిమా ఇచ్చిన ఘన విజయంతో మరొక గ్రాఫికల్ విజువల్ వండర్ తీయాలని చెప్పి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఫిక్స్ అయ్యారు సో వెంటనే శివుడు ఆత్మలింగం అనే కాన్సెప్ట్తో కొంతమంది రైటర్స్ని చేర్చి ఒక మెస్మరైజింగ్ కథని తయారు చేశారు ఫస్ట్లో ఈ కథకి వెంకటేష్ గారిని హీరోగా పెడదాం అనుకున్నారు కానీ అదే టైంలో వెంకటేష్ గారు నటించిన సాహసవీరుడు సాగర్ కన్య మూవీ ఫ్లాప్ అయింది సో దీంతో ఈ కథను తర్వాత ఎప్పుడైనా చేద్దామని చెప్పి వెంకటేష్ గారు చెప్పారు అండ్ ఇదే టైంలో అమ్మోరు సినిమా చూసిన చిరంజీవి గారు తనకు ఆ సినిమా బాగా నచ్చి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి ఫోన్ చేసి మనం ఎప్పుడైనా కలిసి సినిమా చేద్దామని చెప్పేసి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారితో అన్నారు ఈ మాట వినగానే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు బాగా ఎక్సైట్ అయిపోయి మీతో గ్రాఫికల్ మూవీ తీద్దామని చెప్పి అనుకుంటున్నాను ఈ మూవీ కోసం మీరు చాలా టైం పెట్టాల్సి ఉంటుందని చెప్పి చిరంజీవి గారికి చెప్పారు ఆ మాట విన్న వెంటనే చిరంజీవి గారు నో ప్రాబ్లం ఐఎమ్ ఆల్వేస్ రెడీ అని చెప్పి చిరు స్టైల్లో చెప్పారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు వెంటనే తన రైటర్స్ టీమ్తో కూర్చొని వెంకటేష్ గారికి అనుకున్న కథలో చాలా చేంజెస్ చేసి చిరంజీవి గారికి సెట్ అయ్యేలాగా మళ్ళీ స్క్రిప్ట్ని రీరైట్ చేపించారు తర్వాత కోటి రామకృష్ణ గారితో కలిసి చిరంజీవి గారితో ఒక గ్రాఫికల్ మూవీ చేయాలనుకుంటున్నానని చెప్పి ఆయన చెప్పారు ఈ మాట విన్న తర్వాత కోటి రామకృష్ణ గారి ఫ్యూజులు ఎగిరిపోయాయి చిరంజీవి గారితో గ్రాఫిక్ మూవీ అంటే ఎంత రిస్కో తెలుసా నా దగ్గర డబుల్ యాక్షన్ కమర్షియల్ మూవీస్ చాలానే ఉన్నాయి వాటిని చేద్దామని చెప్పి కోటి రామకృష్ణ గారు అన్నారు కానీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మాత్రం తన మైండ్ లో ఒకటే బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయారు లేదు మనం ఖచ్చితంగా గ్రాఫిక్ మూవీనే చేద్దాం తెలుగులో ఎప్పటిదాకా అండ్ ఇంకెప్పటికి ఎవరు తీయలేని సినిమా తీద్దామని చెప్పి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అన్నారు కోటి రామకృష్ణ గారు చిరుని కలిసి గ్రాఫిక్ సినిమా అంటే చాలా టైం పడుతుందని అండ్ చాలా కాల్ షీట్స్ అవసరం అవుతాయని అండ్ ఒక డెబ్యూ యాక్టర్ ఎలాగైతే కష్టాలు పడతారో ఈ షూటింగ్ లో మీరు కూడా అంతే కష్టపడాలని చెప్పేసి చిరంజీవి గారికి డీటెయిల్ గా చెప్పారు చిరంజీవి గారు ఇది మొత్తం విన్న తర్వాత ఐఎమ్ రెడీ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేద్దామని చెప్పి కోటి రామకృష్ణ గారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు స్టోరీ విన్న తర్వాత చిరంజీవి గారు చాలా ఎగ్జైట్ అయ్యారు ఎంత లేట్ అయినా పర్లేదు ఎంత కష్టమైనా పర్లేదు ఈ సినిమా మనం ఖచ్చితంగా చేద్దామని చెప్పేసి చిరంజీవి గారు మాటిచ్చారు సో మాటిచ్చిన ప్రకారంగానే May 9, 1997 అఫీషియల్ గా ఈ మూవీ షూట్ ని లాంచ్ చేశారు ఒక పక్కన అంజీ టీమ్ ప్రీ ప్రొడక్షన్ ప్లానింగ్ లో ఉంటే మరో పక్కన చిరంజీవి గారు మాస్టర్ మూవీ షూటింగ్ చేస్తున్నారు అండ్ అదే టైంలో ఆర్జీవి గారితో చేస్తున్న మూవీ మధ్యలాగిపోయింది అండ్ దాంతో పాటుగా అబు ది బగ్దద్ అనే హాలీవుడ్ మూవీ కూడా షూటింగ్ స్టార్ట్ చేసి ఏవో రీజన్స్ వల్ల మధ్యలో ఆపేశారు సో ఇటు చిరంజీవి గారు తన ఫిలిమ్స్ లో బాగా బిజీగా ఉంటే ఇంకోవైపు కోటి రామకృష్ణ గారు అండ్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో పూర్తిగా మునిగిపోయారు ఈ ఫిలిం కి సంబంధించిన ప్రతి షూట్ ని స్టోరీ బోర్డింగ్ చేసింది బాపు గారే అండ్ అన్ని సెట్ డిజైన్స్ గీసింది కూడా బాపు గారే తెలుగులో ఎప్పుడు లేని విధంగా ఈ సినిమాకి 5 మంది మ్యూజిక్ డైరెక్టర్ని పెడదాం అనుకున్నారు ఇళయరాజా కోటి గారు మణిశర్మ శ్రీకొమ్మినేని విజయసాగర్ ఇలా ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్తో ఒక్కొక్క పాటని సెలెక్ట్ చేద్దాం అనుకున్నారు కానీ ఆ టైంలో బావు గారు బాగున్నారు సాంగ్స్ భయంకరంగా హిట్ అయిపోయాయి దీంతో సినిమా మొత్తానికి మణిశర్మ గారిని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టాలని చెప్పి కోటి రామకృష్ణ గారు ఫిక్స్ అయ్యారు అండ్ ఈ మూవీలో హీరోయిన్గా తబు గారిని ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నారు కానీ షూట్ లేట్ కావడంతో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో
టబు గారు ఈ మూవీ నుంచి తప్పుకున్నారు. తర్వాత కొత్త అమ్మాయిని పరిచయం చేద్దాం అనుకుని నమ్రత గారిని తెలుగులో లాంచ్ చేశారు. మనందరికి తెలిసిందే నాగబాబు గారు ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు. అండ్ ఈ రోల్ ఏదైతే ఉందో దీనికి ఫస్ట్ లెజెండరీ యాక్టర్ శివాజీ గణేశన్ గారిని అనుకున్నారు. బట్ ఆ టైంలో ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడంతో ఆయనతో చేయలేకపోయారు. అండ్ ఆ తర్వాత లెజెండరీ యాక్టర్ ఏఎన్ఆర్ గారిని కూడా ఈ క్యారెక్టర్ కనుకున్నారు. కానీ ఫైనల్ గా నాగబాబు గారిని ఈ క్యారెక్టర్ లో ఫిక్స్ చేశారు. అండ్ చాలా వరకు క్యారెక్టర్స్ లో కొత్త వాళ్ళని తీసుకున్నారు. ఎందుకంటే షూటింగ్ చాలా లేట్ అవుతుంది, ఇన్కేస్ సీనియర్ ఆర్టిస్టులు అయితే వాళ్ళ డేట్స్ ప్రాబ్లం అవుతాయని చెప్పి మాక్సిమం కొత్త వాళ్ళని తీసుకోవడానికి ట్రై చేశారు. ఇంకో హైలైట్ ఏంటంటే సినిమా ఓపెనింగ్ సీన్ లో వచ్చే మాంత్రికుడు ఎవరైతే ఉన్నారో అతను హైదరాబాద్ లో ఒక రియల్ బెగ్గర్. సో మొత్తం అంతా క్యాస్టింగ్ రెడీ అయిపోయిన తర్వాత ఈ సినిమాని అక్టోబర్ 10, 1997 షూటింగ్ చేయడం స్టార్ట్ చేశారు. చిరంజీవి గారు ఈ సినిమా కోసం 150 రోజులు కాల్ షీట్స్ ఇచ్చారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో 150 రోజులు కాల్ షీట్స్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం. చిరంజీవి గారికి ఈ సినిమా స్టోరీ బాగా నచ్చడంతో ఎంత టైం అయినా పెట్టి మనం ఈ సినిమాను కంప్లీట్ చేద్దాం చెప్పి ఆయన డిసైడ్ అయ్యారు. కోడి రామకృష్ణ గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఇద్దరు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్సే. కానీ అంజీ మూవీని తీయడానికి ఎక్స్పీరియన్స్ తో పాటు పేషెన్స్ కూడా చాలా అవసరం. ఎందుకంటే తెలుగులో ఇంత గ్రాఫిక్ అండ్ ఈ రేంజ్ లో స్టోరీతో ఏ మూవీ తీయలేదు, అందుకే లేట్ అయినా కూడా ప్రతిదీ చాలా పర్ఫెక్ట్ గా చేయాలని చెప్పి అందరూ డిసైడ్ అయ్యారు. ఈ సినిమాలో ఓపెనింగ్ సీన్ ఆత్మలింగాన్ని దొంగలించే సీన్ ని 1.5 మంత్ షూట్ చేశారు. కేవలం 4-5 సీన్లు తీయడానికే 6 నెలలు పట్టింది. అండ్ ఇంటర్వెల్ సీన్ తీయడానికి అక్షరాల 40 రోజులు పట్టింది. అండ్ ఇప్పటి వరకు జరిగిన షూట్ తో చిరంజీవి గారు ఇచ్చిన కాల్ షీట్లు మొత్తం అయిపోయాయి. బట్ సినిమా మాత్రం సగం కూడా కంప్లీట్ అవ్వలేదు. చిరంజీవి గారు వేరే మూవీస్ కి కమిట్ అయి ఉండడంతో ఆ మూవీ షూట్స్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ వస్తానని చెప్పి చెప్పారు. అండ్ ఈ గ్యాప్ లో కొంతకాలం వరకు అంజీ షూటింగ్ ఆగిపోయింది. 1999 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ ఈ సినిమా అప్పటికి కేవలం 20% మాత్రమే షూటింగ్ పూర్తయింది. మళ్ళీ చిరంజీవి గారు తన షూటింగ్స్ అన్ని పూర్తి చేసుకుని అంజీ టీమ్ తో జూన్ 1999 కలిసి అంజీ షూటింగ్ ని మళ్ళీ మొదలు పెట్టారు. అండ్ ఈసారి ఇంకో 150 రోజులు చిరంజీవి గారు కాల్ షీట్ ఇవ్వడం జరిగింది. సో ఎలాగైనా సరే డిసెంబర్ 2000 కల్లా ఈ సినిమా రిలీజ్ చేద్దాం చెప్పి అందరూ అనుకున్నారు. అంజీ సినిమాలో ఉండే చిన్నపిల్లలు పెద్దోళ్ళు అయిపోతారని చెప్పేసి వాళ్ళతో ఉన్న సీన్స్ అన్నిటిని ముందే చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి ఆ సీన్స్ ని షూట్ చేయడం స్టార్ట్ చేశారు. అంతా బానే జరిగింది. కానీ క్లైమాక్స్ తీయడానికి అంజీ టీమ్ కి 6 నెలలు పట్టింది. ఈ క్లైమాక్స్ ఫుటేజ్ పట్టుకుని గ్రాఫిక్స్ కోసం లండన్ వెళ్తే అక్కడ టీమ్ ఇది సరిపోదు, ఇంకా కొన్ని షూట్స్ కావాలని చెప్పి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి చెప్పారు. సో దీంతో మళ్ళీ క్లైమాక్స్ ని రీషూట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ఒక్క క్లైమాక్స్ కోసం మూవీ మొత్తానికి అనుకున్న బడ్జెట్ అంతా అయిపోయింది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఎలానో డబ్బులు తీసుకొచ్చి షూటింగ్ కాకుండా చూసుకున్నారు. అండ్ చిరంజీవి గారు కేవలం అడ్వాన్స్ ఒకటే తీసుకుని సినిమా అయిపోయిన తర్వాత నా కంప్లీట్ రిమ్యునరేషన్ ఇద్దు కానీ ముందు సినిమా బాగా రావాలని చెప్పి చిరంజీవి గారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి ధైర్యం చెప్పారు. మళ్ళీ క్లైమాక్స్ ఒకటే తీయడానికి ఇంకో 6 నెలలు పట్టింది. అండ్ ఈ క్లైమాక్స్ వర్క్ ఒకేసారి సింగపూర్, అమెరికా, లండన్ వీటన్నిటిలో గ్రాఫిక్స్ వర్క్ రన్ అవుతుంది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు రెస్ట్ లేకుండా గ్రాఫిక్స్ వర్క్ కోసం అట్నుంచిటూ ఇట్టుంచటూ తిరుగుతూనే ఉన్నారు. మరోపక్క కోడి రామకృష్ణ గారు ఇక్కడ మిగతా షూటింగ్ పనిలో పూర్తిగా మునిగిపోయారు. కానీ ఇదే టైంలో వాళ్ళకి ఇంకొక ఎదురు దెబ్బ తగిలింది. సినిమాకి సంబంధించిన కొన్ని గ్రాఫిక్ ఫుటేజ్ రీల్స్ తగలబడిపోయాయి. అంతే, అందరూ షాక్. కానీ వెంటనే మళ్ళీ ఆ సీన్స్ ని చిరంజీవి గారితో తీయడం మొదలు పెట్టారు. అండ్ చిరంజీవి గారు ఇంకో 150 కాల్షీట్స్ ఇచ్చారు. సో టోటల్ గా చిరంజీవి గారు 450 రోజులు ఈ సినిమాకి షూటింగ్ కోసం ఇచ్చారు. అండ్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి చేతిలో ఉన్న డబ్బులు మొత్తం పూర్తిగా అయిపోయాయి. కానీ సినిమా పని మాత్రం ఇంకా చాలా ఉంది. శబ్దాలయ డబ్బింగ్ థియేటర్ ని అల్లు అరవింద్ గారి దగ్గర తాకట్టు పెట్టి 1-2 కోట్లు అండ్ బాలకృష్ణ గారి వైఫ్ దగ్గర నుంచి 2 కోట్లు అప్పుగా తీసుకుని షూటింగ్ ని ఎట్టి పరిస్థితుల్లో ఆక్కుండా చూసుకున్నారు. ఆ టైంలో అంజీ సినిమా టోటల్ బడ్జెట్ ఎంతో తెలుసా? ఇది తెలుసుకునే ముందు ఇంతవరకు మీరు ఈ వీడియో చూస్తారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటను కూడా ఆల్ ఆప్షన్ లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ టోటల్ గా అంజీ మూవీకి 24 కోట్ల రూపాయలు బడ్జెట్ అయింది. అండ్ ఆ టైంలో సౌత్ ఇండియాస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీ అంజీ మూవీనే. ఒక క్లైమాక్స్ తీయడానికి 2 సంవత్సరాలు పట్టింది. షూటింగ్ లో కంటిన్యూటీ మెయింటైన్ చేయడం కోసం ఈ 2 సంవత్సరాలు చిరంజీవి గారు కేవలం ఒకే షర్ట్ ని వాష్ చేయకుండా షూటింగ్ లో వేసుకున్నారు. ఈ సినిమా స్టార్ట్ అయ్యి ఎండే లోపు చిరంజీవి గారివి 10 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అండ్ మరోపక్క కోడి రామకృష్ణ గారు ఏకంగా 16 సినిమాలు డైరెక్ట్ చేశారు. అండ్ సినిమాలు యాక్ట్ చేసిన పిల్లలు కాస్త పెద్దవాళ్ళు అయిపోయారు. అండ్ హీరోయిన్ నమ్రత గారు ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడు షూటింగ్ రమ్మంటే అప్పుడు వచ్చేవారంట. అండ్ ఇండియాలో మొట్టమొదటిసారిగా 3D యానిమేషన్ యూజ్ చేసిన మూవీ అంజీ మూవీనే.
అంతేకాదు ఒక సినిమాలో విఎఫ్ఎక్స్ కోసం 10 కోట్లు ఖర్చు పెట్టిన ఓన్లీ ఇండియన్ మూవీ అంజి మూవీ. ఫైనల్ గా జనవరి 15, 2004లో ఈ సినిమా రిలీజ్ అయింది. మిక్స్డ్ టాక్ తో రిజల్ట్ అయితే ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ కాలేదు, కానీ బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ కి అంజి మూవీ నేషనల్ అవార్డు గెలుచుకుంది. తెలుగులో ఈ కేటగిరీలో నేషనల్ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి మూవీ అంజి. మిక్స్డ్ రిజల్ట్స్ ఎందుకు వచ్చాయో తెలియదు, కానీ సోషియో ఫ్యాంటసీ జోనర్ లో అంజి మాత్రం ఎప్పటికీ టాప్ లో ఉండిపోతుంది. తెలుగులో గ్రాఫిక్ సినిమాలు తెలియని టైంలో ఇలాంటి రిస్క్ తీసుకున్న చిరంజీవి గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అండ్ కోడిరామకృష్ణ గారి గట్స్ ని ఖచ్చితంగా అందరం మెచ్చుకోవాలి. ఇదంతా పక్కన పెట్టేస్తే 7 సంవత్సరాల పాటు ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారంటే, నిజంగా చిరంజీవి గారికి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి అండ్ డైరెక్టర్ కోడిరామకృష్ణ గారికి అందరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నా వల్ల కాదని కాదురా, నా వల్ల కాదనుకుంటూ కోడిరామకృష్ణ గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అండ్ చిరు గారి మూవీని అసలు యాక్సెప్ట్ చేసిన వల్ల భలే ఓల్డ్లాగా ఉన్నావే. ట్రై చేయాలరా, విఎఫ్ఎక్స్ అనేవి అంత ఈజీ కాదని చెప్పటే నా ఉద్దేశం. అంతేగాని నువ్వు ట్రై చేయకుండా మానేయను కాదు, ట్రై చేయి, ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వు మూవీ తీస్తావు. ఓకే బ్రో, ట్రై చేస్తా. సో గైస్, మీకు కూడా విఎఫ్ఎక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే కింద ఒక లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి. దాంతోపాటుగా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మన నెక్స్ట్ వీడియో మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటది ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి చిత్రంతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.